తెల్లవారితే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తున్నారా? అయితే ఈరోజు వీడియో మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే జాబ్ చేయాలన్నా వ్యాపారం చేయాలన్నా సాకులు చెప్తూ బతికే యువతికి కానీ, కంఫర్ట్ జోన్ నుంచి బయట రాలేకపోతున్న యువతకు కానీ నేను చెప్పబోయే విషయం ఈరోజు మీకు ఒక మోటివేషన్ కలిగిస్తుందని గట్టిగా నమ్ముతూ, ఢిల్లీలో వైరల్ అవుతున్న జస్ప్రీత్ అనే ఒక 10 ఏళ్ల కుర్రాడు గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నాను. చివరి వరకు చూడండి. డెఫినెట్గా ఈరోజు ఈ వీడియో తర్వాత మీలో మీ ఆలోచన విధానం మారే అవకాశాలు ఎంతైనా ఉండొచ్చని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇప్పుడు మనం తెలుసుకోబోయే బాబు పేరు జస్ప్రీత్. తన వయసు 10 ఏళ్ళు, తను ఢిల్లీకి చెందినవాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయి సుమారుగా 1 నెల మాత్రమే గడుస్తోంది. తనకు ఒక అక్క ఉంది. తండ్రి చనిపోవడం వల్ల తల్లి అక్కని తనని వదిలి వెళ్ళిపోతుంది. చనిపోకముందు వాళ్ళ నాన్నగారు ఎగ్ రోల్స్ వ్యాపారం చేస్తుండేవారు చిన్న తోపుడు బండి మీద ఢిల్లీలో. సాయంత్రం వేళలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తన తండ్రి దగ్గర టైంపాస్ చేస్తూ సమయాన్ని గడుపుతుండేవాడు ఈ బాబు. అనుకోకుండా ఆ తండ్రి చనిపోవడం వల్ల, తల్లి వదిలి వెళ్ళిపోవడం వల్ల తన తండ్రి కోరుకున్న కొన్ని ఆశలు అయితే ఉండిపోయాయి. అవేంటంటే కూతుర్ని టీచర్ చేసి పెళ్లి చేద్దామని, కొడుకుని పోలీస్ ఆఫీసర్గా మారుద్దామని. అంత చిన్న వయసులో ఈ విషయాలు గుర్తుపెట్టుకున్న జస్ప్రీత్ తండ్రి చనిపోయిన నెల తిరగకుండానే తండ్రి వ్యాపార పగ్గాలు పట్టుకున్నాడు. అదే తోపుడు బండిలో నిలబడ్డాడు. అవే ఎగ్ రోల్స్ చేస్తూ తన బిజినెస్ను ముందు తీసుకువెళ్తూ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తనని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్న ఫుడ్ బ్లాగర్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, టీవీ ఛానల్స్ వారికి చెప్తున్న ఒకే సమాధానం ఏంటంటే, నేను బల్బీర్ సింగ్ కొడుకుని శక్తి ఉన్నంత వరకు యుద్ధం చేస్తానని చెప్తున్నాడు. అంత చిన్న వయసులో తల్లి కొంచెం కూడా జాలి లేకుండా తండ్రి మరణం తర్వాత వదిలి వెళ్ళడంతో తన అక్క తన కళ్ళు నెరవేర్చుకోవడం కోసమై తను ఉదయాన్నే 7 o'clock లేచి స్కూల్కి వెళ్ళడమే కాకుండా 2 గంటలకు తిరిగి వచ్చి మళ్ళీ 4 గంటలకు ట్యూషన్కి వెళ్ళి 7 o'clock 6 o'clock తిరిగి వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ తన వ్యాపారంలోకి వెళ్ళి వ్యాపారం చేస్తున్నాడు. మీరు ఈ విషయాన్ని గ్రహించండి. ఆ బాబులో ఎంత పట్టుదల ఉంది, ఎంత ధైర్యం ఉంది. ఈ విషయాన్ని గమనించిన బిజినెస్ దిగ్గజమైన ఆనంద్ మహీంద్ర, చైర్మన్ ఆఫ్ మహీంద్ర గ్రూప్, ఆయన గమనించి తన ట్విట్టర్లో తన చదువుకు కావాల్సిన మొత్తం ఖర్చు నేను భరిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది పేరెంట్స్, ఎంతోమంది యువతకి తను ఈరోజు ఒక మోటివేషన్గా, ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు. అలా ఎమోషనల్గా బ్రేక్ అయిన వ్యక్తులు చాలా కాలం వరకు రికవర్ కాలేరు. కానీ నెల తిరగకుండానే తను నిలబడ్డమే కాకుండా ధైర్యానికి అర్థమే చెప్పిన ఆ చిన్నబాబు ఈరోజు ఇండియా మొత్తంలో వైరల్ అవడంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో గురించి నేనెందుకు మాట్లాడుతున్నానే విషయం మాట్లాడితే, నేను ఎప్పుడు కూడా జాబు లేదా బిజినెస్ అనే విషయం మీద ఎప్పుడు పబ్లిక్తో మాట్లాడుతూ ఉంటాను. ఎక్కువ శాతం మంది జాబ్ అంటూనే ఉంటారు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో తనని జాబ్ కాపాడుండేదా? అంటే మళ్ళీ చెప్తున్నా, నేను జాబ్కి వ్యతిరేకం కాదు, బట్ బిజినెస్కి మాత్రం ఓటేస్తాను. ఈరోజు ఆ బిజినెస్సే తనని ధైర్యంగా నిలబడడానికి కాస్త సపోర్ట్ ఇచ్చింది. రెండవది, అదే బిజినెస్ తనని పబ్లిక్ మొత్తానికి తెలిసేలా చేసింది. అదే బిజినెస్ తనకి జీవితకాలం చదువుకోవడానికి కావాల్సిన ఖర్చు ఆనంద్ మహీంద్ర దగ్గర నుంచి ఆఫర్గా తెప్పించింది. తను ఒకటే అంటున్నాడు, ఈవెన్ నేను చదువులు కంప్లీట్ అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అయినా నా తండ్రి స్టార్ట్ చేసిన ఈ వ్యాపారాన్ని మాత్రం నేను ఆపను అని. కాబట్టి ఫ్రెండ్స్, మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యాపారాన్ని మీరు తక్కువ అంచనా వేయొద్దు, లేదా దాన్ని చూసి భయపడొద్దు. ఖచ్చితంగా మీ లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాలన్న కనీసం ఆలోచన చేయండి. అఫ్కోర్స్ మీకు నచ్చిన జాబులు దొరుకుని ఉండొచ్చు, మీకు జాబ్ అంటే ఇష్టమై ఉండొచ్చు, తప్పులేదు. జాబ్ చేస్తూ కూడా మీరు ప్రయత్నించండి. ఎందువల్లంటే బిజినెస్ అనేది
మీకు ఒక మీ ఆత్మగౌరవంతో మిమ్మల్ని బ్రతికేలా చేస్తుంది. రెండవది, 10 మందికి ఉపయోగపడేలా మిమ్మల్ని మారుస్తుంది. ఈరోజు ఈ వీడియో నేను కూడా చేయడం గల కారణం ఆ బాబుకి చిన్న హెల్ప్ చేద్దామని. అదేంటంటే, ఆ బాబు మీలో ఎవరైనా యూట్యూబర్స్ ఉన్నా, ఛానల్స్ రన్ చేస్తున్నా, మీడియా వారు ఉన్నా, ఈ వీడియోని లేదా ఆ బాబుని మరింత వైరల్ చేయండి. ఎందుకంటే ఆ బాబు పెరిగి పెద్ద అయ్యి తన కలలను సాధించి తనలాంటి అనాథులకి 100,000,000 మందికి తన సహాయం చేయాలి. తనను చూసి మనలో చాలామంది ఇంకా మోటివేట్ అవ్వాలి, ఇన్స్పైర్ అవ్వాలి, ధైర్యంగా ముందుకు వెళ్ళి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి వ్యాపారం వైపు ఒక్క అడుగైనా వేయాలి, వ్యాపారం చేయాలి అని గట్టిగా కోరుతున్నాను. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి తెలియపరచండి, మీ రిలేటివ్స్ చెప్పండి. ఆ బాబు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వైరల్ అవ్వాలని, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువతకి కూడా ఇన్స్పిరేషన్గా మారాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్యగుమాపు.